ఏం పెద్దగా ఏం మారలా స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు మార్పు చెందలే ఒక విషయం చెప్పాను సింపుల్ గా వెనకట ఊర్ల పటేలు ఉండే అవును పటేల్ పట్వారి వ్యవస్థ పటేలు పటువారి దొర దొర ఈ టైప్ ఆఫ్ ఉండే ఆయన ఏందంటే మంచి తెల్ల పంచ దోతి మంచి కద్దరు కండువా టైప్ ఆఫ్ ఉండేది అక్కడికి కాస్త పల్లెటూరు నుంచి పట్టణం వచ్చిన తర్వాత పెట్టుబడిదారు వ్యవస్థగా మారి సూటుబుట్ వేసుకున్నాడు కానీ తత్వం ఏం మారలేదు వాళ్ళు దేశాధారణంత మారినంత మాత్రాన తనకున్నటువంటి తత్వం మారాలని ఏం లేదు కాబట్టి ఆ తత్వం అట్లనే ఉన్నది ఆ రాజరిక పోకడ ఆ దొరతనం ఆ ఈ ఇదంతా అట్లనే ఉన్నది అది అది పోయినప్పుడు మనుషులలో పోయినప్పుడు మాత్రమే రాజ్యం రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఆ ప్రజల్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు అవన్నీ బాగుండేటువంటి అవకాశం ఉంటుంది అప్పటిదాకా ఉండదు కాబట్టి దీనికి ఖచ్చితంగా తిరుగుబాటు అనేది అవసరం తిరుగుబాటు అంటే మళ్ళా నక్సలైట్ ఇది అది అది అంటలేను నేను నేనేమంటే చదువుకున్నాం కదా డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం చదువు ఏమైనా దగ్గర ఏం లేదు మన దగ్గర కానీ ఇలా చదువు ఉన్నది కదా బహుజను దాంట్లో కూడా గొప్ప గొప్ప సంపన్నులు ఉన్నారు కదా గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా ఎలా ఆ రోజుల్లో ఏదన్నా ముచ్చట చెప్పిందంటే దొర చెప్పిన ముచ్చట మాత్రమే సమాజానికి దొర చెప్పిన ముచ్చట మాత్రమే ప్రచారంలో ఉండేది కానీ ఈ రోజు సోషల్ మీడియా అనేటువంటి టెక్నాలజీ వచ్చిన తర్వాత అతి సాధారణమైనటువంటి నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి సుఖరాం నరసే మాట్లాడితే కూడా అఖండ భారతదేశం వింటుంది కదా హండ్రెడ్ పర్సెంట్ అఖండ భారతదేశం వింటుంది అది ఎందుకు రా మీరు నిమ్మలంగా ఎండలు కూర్చొని సప్పుడు గంట కిందికి తలక వేసుకుని ఏడ్చుకుంటూ కూర్చున్నారు మీకు ఉన్నటువంటి బాధని గాదని మీకు మీ మీలో ఉన్నటువంటి అక్కసుని మీకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బయట ఎలా కట్టు ప్రజల ముందు పెట్టుర్రీ ప్రజల ముందు పెట్టిన తర్వాత ప్రజలే నిర్ణేతరు అవును ప్రజలే నిర్ణేతరు ఎవరికైనా ఇప్పుడు కేసీఆర్ గారు పది సంవత్సరాల్లో మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పులలోకి నెట్టేస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వీళ్ళ మాటలు కూడా ఈనేటువంటి పరిస్థితి లేదు నియంతలకే నియంతగా మారిపోయినటువంటి కేసీఆర్ ఖచ్చితంగా దీన్ని ఓడగొట్టకపోతే మనకు బతుకుదేరి ఉండదు అనేటువంటి ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి ఆయన ఓటమికి గురై ఇవాళ ఆల్టర్నేట్ గా అల్టిమేట్ గా ఎవరో ఒకరు కావాలి కాబట్టి రేవంత్ రెడ్డి వచ్చి కూర్చున్నాడు బీటే మీద బస్ అంతే అంతే రేవంత్ రెడ్డి ఫైనల్ రేవంత్ రెడ్డి కరెక్ట్ అని ఎవరేం కూర్చోబెట్టలేదు అవును ఆల్టర్నేట్ కనబడ్డాడు కాబట్టి కూసబెట్టాడు రెండోటి అంత సీల్ అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా వాళ్ళ శాతం తక్కువ ఉన్నది రెండోటి ఏంటంటే మొన్న ఎలక్షన్లు చూస్తే బీజేపీ ఎంత కిందికి వచ్చింది అనేది ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ అక్కడ పోయి నితీష్ అయినా ఇక్కడ పోయి చంద్రబాబు అయినా అది గట్టి కూస్తే లాస్ కూర్చిపోతుంది అంటే మా భాషలో చెప్తున్నా అదే కూర్చొని లాగా కూర్చిపోతుంది అది అవును అంటే నేనేమంటున్నట్టు అంటే ఇంత ఈ ఈ టైప్ ఆఫ్ ఉన్నప్పుడు మనం ఎందుకు ఇంకా చెప్పలేకపోతున్నాం ఎందుకు సమాజానికి దూరంగా ఉంటున్నాం సూపర్ యూనివర్సిటీ మీరు ఒకసారి ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు యూనివర్సిటీకి వెళ్ళండి ఇదే ఉస్మాని యూనివర్సిటీ గొప్ప గొప్ప ప్రపంచ స్థాయి విశ్లేషణ చేసేటువంటి విద్యార్థులు ఉన్నారు అక్కడ కొలువు లేక ప్రపంచ స్థాయి విశ్లేషణ చేయగలుగుతారు అంత టాలెంట్ పర్సన్ అంత టాలెంట్ పర్సన్స్ కానీ ఎందుకు వాళ్ళు ఇంకా అక్కడనే ఉన్నారు వాళ్ళకి కావలసినటువంటి సదుపాయం కానీ వాళ్ళకి కావలసినటువంటి ఉద్యోగం కానీ వాళ్ళకి దక్కవలసినటువంటి గౌరవం కానీ వాళ్ళకి ఇంకా కూడా దక్కలేదని ఒక్కొక్కరికి నలభై నలభై ఐదు ఏళ్ళు అనిపిస్తుంది అంటే ఎందుకు అని అంటే ఇక్కడ ప్రభుత్వాలు సక్రమంగా ఉంటే వాళ్ళకి ఆ గతి ఆ స్థితి పట్టేది కాదు కదా కాబట్టి ఆ గతి పట్టినటువంటి ఆ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు బయటికి రారని ఆయన మీరు ఆయన కూర్చుంటే ఎట్లా నాలాడు ఎంతకని చెప్పగలుగుతాడు ఎంతమంది కని చెప్పగలుగుతాం ఇలా ఒక్కరిని అయిపోయినాం అంటే నిజం మాట్లాడే వేదిక మీద నిజం ఒకవేళ పాట పాడాలన్నా మాట్లాడాలన్నా ఏదన్నా విశ్లేషణ చేయాలన్నా పాట రాయాలన్నా ఆయన అంటే సుఖరామర్శన చెప్పే పరిస్థితికి వచ్చిన బాగుంది కానీ ఒక్కడనే ఉన్నా కదా నాకు తోడు నలుగురు నా ఉంటే బా ఈ సమాజాన్ని మార్చేటువంటి దిశలో నేను కూడా ఒక పిల్లర్ లాగా నిలబడిపోదు డెఫినెట్లీ డెఫినెట్లీ ఇప్పుడు ఒటే పిల్లర్ నున్నా నాతో పాటు ఇంకా మూడు పిల్లర్లు ఉంటే గట్టిగా నిలబడుతుంది కదా కాంక్రీట్ గట్టిగా ఉండాలే గట్టిగా నిలబడుతుంది ఆ స్లాబ్ కూడా గట్టిగా ఉండేనే ప్రభుత్వాన్ని కావచ్చు మంత్రులను కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు దోపిడీదారులను కావచ్చు పెట్టుబడిదారు వ్యవస్థను కావచ్చు దొంగనా కొడుకులను కావచ్చు ఏ వ్యవస్థను కానీ విడిచిపెట్టకుండా రాస్తున్నా నాతో పాటు నలుగురు ఇంకా బలంగా రాస్తాను కదా